ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం కారణం చేత మీకు ఆర్థికపరమైన విషయాల్లో లాభం కలుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలుక్కొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ఎక్కడ తగాదాలకి వివాదాలకి తావు లేకుండా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతామని నిర్ణయించుకుంటారు. అందుకనే అనవసరమైన వ్యక్తులు కలవటం, అనవసరమైన వ్యక్తులతో మాట్లాడటం, విందులు వినోదాల్లో పాల్గొనటం వీటన్నిటికీ దూరంగా ఉంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. వాళ్ళ యొక్క విద్యాభివృద్ధి కోసం ఎంతో కష్టపడి కూడబెట్టే ధనాన్ని వెచ్చిస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. అనేక రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను వాటిని ఉపయోగించుకోవడంలో మీరే వెనకబడతారు. సమాజం ఎప్పుడూ మిమ్మల్ని, మీకున్నటువంటి సబ్జెక్ట్ని, మీ స్థానాన్ని గౌరవిస్తుంది. కాకపోతే మీరే అన్నిటికీ దూరంగా ఉంటారు, చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఇది సంతానానికి ఆదర్శంగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఆచరించే విధంగా మీరు శ్రద్ధ తీసుకుంటారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు, మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ఏ రకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్కి కానీ, ఏ రకమైనటువంటి కమిట్మెంట్కి కానీ మీరు ఇష్టపడరు. దేవుడు మనకు ఉన్న దాంట్లో మనకి ఇచ్చిన దాంట్లోనే ఓ పావులా దాచుకుందాం, మిగతాది ఖర్చు పెడతాం అభివృద్ధి కార్యక్రమాలకి అని చెప్పి మీరు భావిస్తారు. అదేవిధంగా కొన్ని స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. చివరి నిమిషంలో ఆ పెట్టుబడి పెట్టే విషయం వెనక్కి పోతుంది. దేశకాలమాన పరిస్థితి బాగాలేవు. ఇప్పుడు మనం డబ్బులు పెట్టి ఆ స్థిరాస్తి తీసుకున్న దానికున్న విలువ ఏదైతే ఉందో ఇవాళ రేపు ఉంటుందనే గ్యారంటీ లేదు. అంత గందరగోళంగా ఉంది. గంటకు రకంగా రేట్లు మారిపోతున్నాయి, వద్దు అని చెప్పని సన్నిహితులు వారిస్తారు. వాళ్ళ మాటలు విని మీరు వెనక్కి తగ్గటం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తేలిన తోటి దీపారాధన చేయటం, లక్ష్మీ తామర బొత్తులతోటి, తెల్ల జిల్లేడు బొత్తులతోటి దీపారాధన చేయటం చాలా మంచిది. అదేవిధంగా సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి మీకు ఇష్టమైన దేవుడికి కానీ మీకు ఇష్టమైన దేవతకు కానీ అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, మానసికమైన సంతోషం కలుగుతుంది. అదేవిధంగా నలుపు ఒత్తులతోటి శనేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేసేటైతే శనేశ్వర స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల సర్ప సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి, మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతుంది. ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. దొంగ స్వామీజీలు, దొంగ బాబాల మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.